संगारेड्डी जिला पटंचेर मंडलंलोनि चिट्टूल ग्राम सर्पंच नीलम मधु मुदिराज मरोसारी तन मंचितनं निरूपिंचुकुन्नारु। गत संवत्सरं तम ग्राम प्रजलकु हेल्त् इन्सूरेंस् चेशारु। ఈ సంవత్సరం ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున పటాంచెరు నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ 70 మందికి తమ సొంత నిధులతో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు। ఫోటో కాపీ యూనియన్ నాయకులు ఫోటోగ్రాఫర్స్ సంతోషం వ్యక్తం చేశారు। చిట్కుల్ సర్పంచ్ నీల మధు తమ విశాల హృదయంతో ఫోటోగ్రాఫర్స్ ఇన్సూరెన్స్ చేయించడం అదృష్టమని తమలాంటి మంచి మనసున్న యువ నాయకుడు ప్రజలకు ఎంతో అవసరమని రానున్న రోజుల్లో పైకెదగాలని వారు కోరారు। కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు ఫోటోగ్రాఫర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు। చేయడానికి కూడా నా మీద బరువు బాధ్యత। ఒక 3 ఏళ్ల కింద నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఫస్ట్ సర్పంచ్ కాగానే ఫోటోగ్రాఫీ దినోత్సవం వచ్చిండే। ఆ రోజు నన్ను అందరూ అన్న మీరు రావాలి ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఇట్లా మా అధ్యక్షులు ఉండాలని చెప్పి నన్ను పిలిచి అక్కడ తుంగిపోచమ్మ దగ్గరికి అక్కడికి వచ్చిన రోజే నాకు చెప్పారు మేము మల్లన్న గుడి కాడ ప్రతిసారి మీరు ఇట్లా కూర్చోరు ఇట్లా కూర్చుంటారు ఎందుకన్నా అన్న అంటే మేము ప్రతి నెల ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామన్నా మా సమస్యలు మాట్లాడుకుంటాం చిన్న చిట్టి వేసుకొని అది ఆ చిట్టి డబ్బులతోటి ఎవరికైనా అవసరాలు ఉంటే ఇట్లా చేసుకుంటామన్నా అని చెప్పారు। మాకు ఒక మీరు సర్పంచ్ అయ్యారు కదన్నా మాకు ఎక్కడో ఒక తన గవర్నమెంట్ ల్యాండ్ అన్న ఏదన్నా ఎవరితోటో మాట్లాడి ఇప్పిండి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది। ఇది ఎందుకంటే అర్బన్ మండలం అయింది అర్బన్ మండలం అయినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ నేను ఇస్తా ఇయ్యా అని చెప్పి చెప్పలేకపోతారు అక్కడ ఎందుకంటే చట్టాలు తెలుసు చట్టాలు అంటే గౌరవం కూడా ఉంటది నా తోటి కాదు అని చెప్పి నా నేను ఒక భూమి కొని ఉంటే అక్కడ కొద్దిగా జాగ మిగిలింది ఒక టెంపుల్ కి ఇయ్యంగా కొద్దిగా జాగ మిగిలింది ఈ జాగ ఉంది ఇది మీరు కట్టుకోండి అన్న అని చెప్పి అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చొచ్చినాను। అట్లనే ఈ రోజు ఈ హెల్త్ కార్డులు వేయడానికి మెక్కే ఉద్దేశం కూడా మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సార్ చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయనని ఇన్ఫర్మేషన్ తీసుకొని అట్లనే మా రామన్న మంత్రివర్యులు కేటీ రామారావు గారు కూడా ఆయన గిఫ్ట్ మై స్మైల్ అని ఒక ప్రోగ్రాం పెట్టిండు। ఆ ప్రోగ్రామ్ లో పేదలకు ఎక్కడైనా హెల్త్ విషయాలలో ఏదైనా విషయాలలో ఉంటే కూడా వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలి మన దగ్గర ఉన్న డబ్బులలో ఏదో ఒక రకంగా సాయం చేయాలని రామన్న పిలుపు మేరకే ఆయన బర్త్డే రోజే చేద్దాం అనుకున్నా। ఆ రోజు మా మిత్రులు ఏంటంటే ఫోటోగ్రాఫీ దినోత్సవం ఉంటదన్న ఆ రోజు చేస్తే బాగుంటది అని చెప్తే ఆయన చెప్పిన సూచనల ప్రకారమే నేను ఈ కార్యక్రమం తీసుకున్నాన్న దానికి కూడా నా మిత్రులు సలహాలు కూడా ఇచ్చుడుకు నేను అవి తీసుకున్నా తీసుకొని ఈ కార్యక్రమం చేశాను। ఈ మెయిన్ హెల్త్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే కరోనా టైంలో మేము కూడా మా అమ్మ కరోనా చనిపోయింది మా నాన్న కూడా చనిపోయింది నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళినామన్న ఆ డబ్బులు లేక డబ్బులు కట్టలేక వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తారు అరే హెల్త్ కార్డు ఉంటే వీళ్ళకి చాలా పని చేస్తారు కదా అట్లా హెల్త్ కార్డు ఇవ్వాలి అని చెప్పి నాకు ఆ రోజే ఒక మనసులో ఉద్దేశం వచ్చింది అంటే మనకు ఫస్ట్ నన్ను అధ్యక్షులు ఎన్నుకోరు కదా ఆ అధ్యక్షులు ఎన్నుకున్నందుకు ఆ అధ్యక్షునికి నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఫస్ట్ చేద్దాం తర్వాత ఇంకా దేవుడు నన్ను ముందు ముందుకు అంచెలంచెలుగా ఎదిగిస్తే నాకు అలాంటి స్థాయి ఇస్తే నేను ఏం చేస్తానేది ఎందుకంటే మైక్లే చెప్పాను నా మనస్తత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇంతకుముందు చెప్తున్నారు అన్న నేను ఈరోజు రేంజ్ రోవర్ కాల్ తిరుగుతున్నా అన్న నేను ఒక అమ్మాయి డ్యూటీ చేసిన మూటలు మూస్తుంటాయి అదే విధంగా ఆటో డ్రైవర్ చేసిన అసలు ఆరోగ్యం ఇచ్చిన తర్వాతనే కదా మనం ముందుకు ఏదానికైనా అడిగేస్తాం ఒక్కరోజు ఆరోగ్యంగా లేకపోతే మన ఇంటిలో వాళ్ళందరూ కూడా బాధపడతా ఉంటారు అసలు ఏంటి ఆ నెక్స్ట్ డే అన్నది ఆలోచనలో ఉంటది ఇంత మంచి ఆలోచన కలిగించి మీకందరికి సహాయం చేస్తూ మీరందరు కూడా ఆయన వెనక ఉంటూ తప్పకుండా అన్ని సహాయాలు కోరుకుంటూ అన్ని